పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దొండపందిళ్ళ సబ్సిడీ బకాయిలు వెంటనే రైతులకు అందించాలని, తెగుళ్ళ వలన నష్టపోయిన దొండ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం ముందు దొండ రైతులు ధర్నా నిర్వహించారు. దొండపందిళ్ళ సబ్సిడీ బకాయిలు ఇవ్వాలని దొండ రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. దొండపాదులను చేత పట్టుకొని దొండకాయలు రోడ్డుపై వేసి నిరసన వ్యక్తం చేశారు. దొండపందిళ్ళకు ఎకరానికి యూనిట్ విలువ 2 లక్షల రూపాయలుగా నిర్ణయించి 50% రైతుకు సబ్సిడీగా నిర్ణయించడంతో రైతులు దొండ పంటను సాగు చేస్తున్నారన్నారు. పందిళ్ళ సబ్సిడీ పథకం వలన ఇతర పంటలను సాగు చేసే రైతులు దొండ పంట సాగు వైపు మరలరని చెప్పారు. దొండ సాగులో అత్యధిక మంది సన్న చిన్నకారు పేద కౌలు రైతులేనని, వీరు అప్పులు చేసి దొండపందిళ్ళు వేశారని అన్నారు. గత సంవత్సరం వైరస్ తెగుళ్లు వచ్చి పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి బాలాజీ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జనవరి ఫిబ్రవరి నెలలో మేము దొండపందిళ్ళు వేయడం జరిగింది. దొండపందిళ్ళు వేసేటప్పుడు కూడా ప్రభుత్వం వారు 50% మాకు సబ్సిడీ ఇస్తున్నారు అని చెప్పేసి మేమంతా కూడా చిన్న చిన్న రైతులు, ఎకరం అరెకరం రైతులు అందరూ కూడా నమ్మి ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టి మేము దొండపందిళ్ళు వేయడం కూడా జరిగింది. వేసినప్పటికీ సబ్సిడీ మాకు రాలేదు. అయినా కూడా దొండపందిళ్ళు కూడా వైరస్ వచ్చి చాలా నష్టపోయామండి. అక్కడికి 6 నెలలు అవ్వకుండా పాదులు శుభ్రంగా పోయి మాకు చాలా నష్టపోయి మేము తీసేసాము. తీసేసి మళ్ళీ రెండోసారి పెట్టాం సార్. రెండోసారి కూడా వైరస్ వచ్చినాయి. రెండోసారి కూడా పాదులు అంతగా బాగలేదు. అలాగే కొద్ది గొప్ప తెగుతో ఉన్నా కూడా ఈరోజు మనకు రేట్ లేని పరిస్థితి. మేము 1 రూపాయి 2 రూపాయల రేటు కూడా కోసి మేము చాలా నష్టపోయామండి. అక్కడికి ప్రభుత్వం వారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా మరి సబ్సిడీ గురించి పట్టించుకోవటం లేదండి. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ శ్రీనివాస్ గారి సహాయంతో మేము ఇక్కడ ధర్నా కూడా చేయడం జరుగుతుంది. దీని గురించి వెంటనే ప్రభుత్వం వారు స్పందించి మరి సబ్సిడీ వెంటనే ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి.